ఇప్పుడు ఎన్విఆర్ గారి అధ్యక్షుల గారిని వెంకటరెడ్డి గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. పిలవగానే వచ్చిన పెద్దలు చిక్కాల రామన్న గారు, జేపీటీసీ తోట అగయ్య గారు, బండారి బాలరెడ్డి గారు, గగ్లోతు రేణక్క గారు, శ్రీలత గారు, అట్లే హసన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దాదాపు ఎన్విఆర్ ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అనివార్య కారణాల వలన ఈ ఛానల్ అంటే ఇదంతా పొలిటికల్ కంటే ఇంకా డేంజర్ అనేది నాకు అర్థమైపోయింది. పొలిటికల్ నేమ్ దేనికంటే 2 సంవత్సరాల నుండి సిరిసిల్ల ఆఫీసు పెట్టి నెలకు 15,000 కిరాయి కట్టి దాదాపు 5-6 లక్షలు నష్టపోయిన దాంట్లో, అంటే అది ఎట్లా కానీ ఛానల్ రన్నింగ్ కావాలనే ఆలోచనతో మా చలపతన్న అని చలపత్ర న్యూస్ నైన్ టుడే ఛానల్ చైర్మన్ అతడు, అతను నాకు పాత పరిచయం ఉన్నా నేను ఆయన దగ్గర పోలేకపోయినా అనివార్య కారణాల వలన, తర్వాత ఒక విషయం రాగానే మన ఛానల్ ఆగిందన్నీ అంటే ఇట్లా ఆగిందన్నా ఇట్లున్నదంటే అదెందుకు నేను లేనా అని చెప్పేసి, అసలు వాస్తవానికి ఏంటంటే ఏపీ తెలంగాణ 2 స్టేట్లలో ఈ ఛానల్ వస్తుంది. దాదాపు దీనికి ఇప్పుడిప్పుడే ఇక్కడ మన దగ్గర అనేది ఇప్పుడు తెలిసిపోయింది. అయితే నేను అతని దగ్గరికి పోగానే తమ్మి నేను ఉన్నా అని చెప్పేసి మన ఛానల్ను అలా కలుపుదామని చెప్పి, ఇప్పుడు మన ఏ న్యూస్ కానీ ఏ వార్త కానీ 150 నెంబర్ ఛానల్లో 2 స్టేట్లకు కానీ ఈ ఛానల్ ఇప్పుడు ముందుకు పోతుంది. ఇంకా నా వంతు కృషి మన సిరిసిల్ల జిల్లాను మన వెల్లడిపేట కాకుండా ప్రతి ప్రోగ్రామ్ అని 150 ఛానల్లో చూస్తే కనుక మన సిరిసిల్ల 2 స్టేట్లలోకి ఈ న్యూస్ వస్తుంది. అట్లాగే మన చలపతన్న ఒకటే ఒకటి అన్నాడు ఏంటంటే, తమ్ముడు ఇందులో కలిసిన తర్వాత మన ఛానల్ ముందుకు తీసుకోవడానికి నేను గ్యారంటీ అని మాట ఇచ్చడం వలన నేను ఆయన తీసుకురావడం జరిగింది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వాస్తవానికి ఇంత పెద్ద ప్రోగ్రామ్ జిల్లాల వైజ్గానే తీసుకున్నాడు మా చెల్లపతన్న, అంటే ప్రతి జిల్లాలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. వాస్తవానికి జిల్లా రాజన్న జిల్లాలో సిరిసిల్లలో జరగాలి ఈ ప్రోగ్రామ్, కానీ నా రిక్వెస్ట్ వలన నా విలేజ్ నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టే కాబట్టి అందరికీ తెలవాలి కాబట్టి నా ఊర్లో పెట్టాలని అసలే ఒప్పుకోలేదు. నేను బాగా రిక్వెస్ట్ చేసి మరీ ఒప్పించి మన ఊర్లో ఇవి పెట్టడం జరిగింది. ఇందులో వేరే ఉద్దేశం లేదు మా ఎందుకంటే ఎవరి ఊరికి వాళ్ళు గొప్ప, ఎవరి ఊరు వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెంట్ తీసుకొని మా చెలపత్తనాన్ని తీసుకున్నా. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రోగ్రామ్ అనేది ఉండదు ఇది, ఎందుకంటే నెక్స్ట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జిల్లాలోనే ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి మా విలేజ్లో పెట్టుకున్నాను, నెక్స్ట్ ఇక సిరిసి కామారెడ్డి కరీంనగర్ అన్ని డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ, అట్లే మా చిక్కాల రామన్న గారికి గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కూడా పూజించడం జరుగుతుంది. ఇంకా హరిదాసులు ఎవరైతే హరినామం చేసుకుంటూ వస్తారో వాళ్ళందరూ కూడా పరమ శ్రీకృష్ణుడే దిగివచ్చినట్టుగా భావించి, శ్రీకృష్ణుడే హరినామం చేస్తూ హరినామ జపన చేస్తూ వచ్చినట్టుగా భావించి, ఆ హరిదాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిండుగా ధాన్యాలు నింపి పంపించడం జరుగుతుంది. ఇంకా మోపు ఎక్కువై ఉన్నది, మూప్రం ఎక్కువ ఉన్నటువంటి గంగిరెద్దును తీసుకొని గంగిరెద్దుల వాళ్ళు కూడా వస్తారు. ఆ మూప్రం ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో అది శివుడుగా భావించి ఆ గంగిరెద్దుల వారిని కూడా సంతోషపరిచి పంపడం జరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతి పండుగకి మనము ప్రతి ఒక్కరం ముగ్గేస్తాం, మధ్యలో మాత్రం చుక్క పెట్టి ఖచ్చితంగా సర్కిల్ గీస్తాం. ఆ సర్కిల్ సూర్య భగవానుడుగా భావించి ఆ సూర్య భగవాన్కి ప్రీతికరమైనటువంటి రేగుపళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ప్రీతికరమైన రేగుపళ్ళు నాణ్యాలను కలిపి ఆ పిల్లలకి బోడ పండ్లు పోస్తాం. అంటే ఆ సూర్య భగవానుడి కటాక్షం పిల్లల మీద ఉండాలనే ఉద్దేశంతో ఆ భోగి పండుగను చేసుకుంటాం. ఇంకా మనందరం కూడా భోగి రోజు పాలు పొంగించుకొని మనందరం కూడా పొంగలి చేసుకుంటాం. కొత్తగా ధాన్యం వచ్చినటువంటి ఆ బియ్యంతో పొంగలి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి అట్లా భోగి స్టార్ట్ చేసుకుంటాం. ఈ రకంగా 3 రోజులు జరుపుకుంటున్నటువంటి సంక్రాంతి పండుగ వాస్తవంగా చాలా పెద్ద పండుగ. ఒకప్పుడు రైతులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ, ఇప్పుడు మనం చిరుధాన్యాలు పండించడం అనేది తక్కువైపోయింది, ఇప్పటి కాలం వాళ్ళకి అంటే ఏ టైంలో పంట వస్తుంది అనేది తెలియదు, కానీ ఒకప్పుడు రైతులకి పంట చేతికొచ్చే పండుగ ఇదే. పంట చేతికొచ్చినాక మొట్టమొదటిసారిగా సంతోషంగా చేసుకున్నటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అందుకే ఇది రైతుల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే రైతు నిరంతరం కష్టపడతాడు కానీ
సంవత్సరం మొత్తం కష్టపడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటి నింద ధాన్యం వచ్చి ఇల్లంతా కూడా ఆ ధాన్యం తోటి కలకలలాడుతుంది. అప్పుడు రైతు కళ్ళల్లో సంతోషం అనేది ఉంటుంది. అందుకే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇలా 3 రోజులు సంతోషంగా జరుపుకునే పండగ. శ్రీలత మేడం, గురులత రేణా గారు, లక్ష్మి ఎక్కడ కొలువై ఉంటుంది అంటే అందరికీ తెలిసిన విషయమే, ధనములో లేదంటే ధాన్యంలో. ధనం అందరికీ ఉండకపోవచ్చు, కానీ నిత్యావసర సరుకులైనటువంటి ధాన్యం ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. అందుకే ఆ ధాన్యంలో కొలువై ఉండాలని ఆ రకరకాల రంగురంగుల ముగ్గులతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. ఇంత మంచి పండగకి విచ్చేసి ఆడపడుచులందరూ కూడా ఉత్సాహంగా 8-9 సంవత్సరాల పిల్లల నుంచి 60-70 సంవత్సరాల వరకు ఉన్న అమ్మ వాళ్ళందరూ పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమం మా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించినందుకు News 9 Today ఛానల్ వారికి, అదేవిధంగా NVR న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.